బాబాగారి ద్వారకామయ్య వద్ద చాలా మంది భక్తులు ఈరోజు మనం చూస్తున్నాం. చాలా మంది ద్వారకామయ్యని దర్శించుకోవడానికి, చాలా మంది హైదరాబాద్ వాళ్ళు కానీ లేకపోతే ఇతరత్ర ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జిల్లాల్లో వాళ్ళు ఇంతకుముందు కేవలం వస్తే సమాధి మందిరాన్ని దర్శించుకోవడం ఇది మాత్రమే ఉండేది. చాలామందికి ద్వారకామయ్య ఎక్కడ ఉంటుందో కూడా తెలియనటువంటి పరిస్థితి. సాయి టీవీ ద్వారా అనేక మార్లు ద్వారకామయ్య విశేషాలను, ద్వారకామయ్య యొక్క గొప్పతనాన్ని చెప్పడం వల్ల ఈరోజు షిరిడీకి యాత్రకు వచ్చినటువంటి అనేక మంది ఈరోజు ద్వారకామయ్యని దర్శించాలనుకుంటున్నారు. అనేక విషయాలు సాయి టీవీ ద్వారా తెలుసుకొని ఈరోజు బాబాను ఒక రకంగా మనం చెప్తాం కదా, తృప్తిగా దర్శించుకోవడం అంటే అద్భుతమైనటువంటి తృప్తితో దర్శించుకున్నారు. ఇప్పుడు మనతో పాటు చాలా మంది సాయి బంధువులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. అమ్మ మీ పేరు, ఎక్కడి నుంచి? నేను రేవతి అండి, హైదరాబాద్ నుంచి వచ్చాను సార్. యాక్చువల్గా అయితే నాకు శతాబ్ది ఉత్సవాలు అప్పుడు సాయి టీవీ చూశాను, అప్పుడు భిక్షా జ్వాల ఉంటుంది అనేది అప్పుడే తెలిసింది. అంతవరకు నాకు అసలు బాబా ఇట్లా భిక్ష మన ఒక 11 మంది ద్వారా అంత బైజామా ఇంటి దగ్గర నుంచి అన్ని చోట్ల వేస్తారనేది నాకు తెలియదు. మొన్న సాయి టీవీ ద్వారా శతాబ్ది ఉత్సవాల్లో చూసినప్పుడు అర్థమైంది నాకు, ఓహో ఇట్లా దసరాలో విజయదశమి రోజు ఇలా భిక్షా జ్వాల అనేటువంటిది చేస్తారని. అందువల్ల మేము విజయదశమికి ప్రత్యేకంగా 3 రోజుల ముందే వచ్చి ఇప్పుడు భిక్షా జ్వాలలో మేము కూడా గోధుమలు ఆ యొక్క భిక్షా జ్వాలలో వేసి అక్కడ ఆశీర్వాదం పొందాము. అంటే ఈ అంటే సాయి టీవీలో చూసిన తర్వాత మీకు కలిగినటువంటి అనుభవాలు అంటే ఇక్కడ కొత్త విషయాలు ఏం నేర్చుకున్నారు? ఇక్కడ అంటే యాక్చువల్గా భిక్షా జ్వాల చూశాను, రథ పల్లకి ఉత్సవము రథోత్సవం కూడా చూసాము సార్. అంతకుముందు భిక్షా జ్వాల అనేది అసలు తెలియదు సార్ నాకు. యాక్చువల్గా చాలాసార్లు వచ్చాను కానీ నాకు ఇట్లా భిక్షా జ్వాల అనేది విషయమే తెలియదు. సాయి టీవీ ద్వారా నాకు ఇట్లా విజయదశమి రోజు భిక్షా జ్వాలే స్వామి ఎట్లయితే 5 మంది ఇండ్లకు భిక్షకు వెళ్ళేవారో అలా ఆ రోజు కూడా విజయదశమి వేడుకల్లో దసరా రోజు ఆ భిక్షా జ్వాలి చేస్తారని అప్పుడే సాయి టీవీ ద్వారా తెలిసింది. దానివల్ల వచ్చాం మేము నిజం చెప్పాలంటే. చాలా మందికి అనేక విషయాలు సాయి టీవీ ద్వారా తెలుస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనం ద్వారకామయ్య ప్రాంగణంలో ఉన్నాం. ద్వారకామయ్య బాబాగారు శరీరంతో తిరిగినటువంటి ఈ ప్రాంతం, ఇందులో కూడా రాగానే చాలామంది సాయి టీవీని చూడగానే మేము రోజు సాయి టీవీ చూస్తామని అంటున్నారు. చాలామంది వారి యొక్క బాబా పట్ల ఉన్నటువంటి భక్తి, అదేవిధంగా సాయి టీవీ ద్వారా ఏం నేర్చుకున్నటువంటి విషయాలు మాట్లాడడానికి మనతో ఉన్నారు. అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చాం స్వామి, రెడిమేట్ల మేము రోజు సాయి టీవీ చూస్తాము. ఇప్పుడు ఈ ద్వారకామయ్యలో నడుస్తుంటే సాయితో తిరుగుతున్నట్లు అనిపిస్తుంది స్వామి. మీరు చూపిస్తున్న సాయి టీవీలో రోజు ఇవి హారతులు అయితేనేమి బాబా గురించి మాకు కొత్త కొత్త అన్ని నేర్చుకుంటున్నాం స్వామి, ఇంకా తెలుసుకుంటున్నాం మేము. ఇప్పుడు కూడా స్టూడెంట్ మే స్వామి. మీ సాయి టీవీ ద్వారా చాలా మందికి చాలా ఉపయోగాలు ఉంటాయి స్వామి. ఈరోజు మేము సేవకు వచ్చాము, వారం రోజులు 3 రోజులు అయింది స్వామి సేవకు వచ్చి, 15 తారీఖు వరకు ఇక్కడ సేవలు ఉంటాయి. మీ సాయి టీవీ మాత్రం చాలా మందికి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. అంటే ఎట్లా ఏ కొత్తగా ఏం తెలుసుకోగలిగారు బాబా గురించి? బాబా రోజు సాయినాథ్ చరిత్ర చదవలేని వాళ్ళు కూడా మంచిగా ఆ టైంకు టీవీ పెట్టుకొని ముంగల వినడం ద్వారా సాయి కథలు మన మన లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్సెస్, మాకు కూడా సాయి వల్ల ఇది జరిగింది, నేను సాయిని నమ్ముకున్న తర్వాత అని అనుకుంటుంటాం స్వామి. ఇంకా ప్రేమ పెరుగుతుంది. అవును స్వామి, చాలా ఇంకా మనకి ఒకలాంటి హ్యాపీ, ఆ హ్యాపీని ఎలా చెప్పాలో తెలియదు స్వామి. మీరు చెప్తున్నప్పుడు ఆహా నా లైఫ్లో కూడా ఇది జరిగింది అని అనుకుంటుంటాం స్వామి. అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నెల్లూరు జిల్లా కావలి నుంచి వచ్చామండి. మేము రోజు సాయి టీవీ చూస్తుంటాము, మీరు చెప్పే అర్పణాల గురించి అన్ని వింటుంటామండి. సచ్చరిత్ర కంటే శ్రవణ మంజరి చాలా సులభంగా ఉంటది అని చెప్పారు మీరు, అందుకని ఇక్కడ మిమ్మల్ని అడుగుదామని వచ్చాము. ఇవి నన్ను రాగానే నన్ను గుర్తుపట్టగానే సార్ శ్రవణ మంజరి ఎక్కడ దొరుకుతుంది సార్ అని అడుగుతుంది. అంటే నిజంగా మనం చేసేటువంటి ప్రయత్నం ఎంత ఫలప్రదం అవుతుంది. నిజంగా షిరిడీ వచ్చినటువంటి వాళ్ళకి శ్రవణ మంజరి ఎక్కడ కూడా దొరుకుతుందో తెలియదు. గురుస్థానం దగ్గర అడుగుదాం అనుకున్నాను సార్, అక్కడ చాలా మంది ఉన్నారు అందుకని కుదరలా, ఇక్కడ అనిపించారు అందుకని అడిగాను సార్. ఎందుకు శ్రవణ మంజరి అంటే ప్రేమ కలిగింది? చదవాలని ఇంట్రెస్ట్. ఎట్లా కలిగింది? మీరు చెప్పిన మాటలే, మీరు సచ్చరిత్ర కంటే చాలా సులభ పద్ధతిలో ఉంటది అర్థమైద్ది అని చెప్పారు కదా, దాని గురించి చదువుదాము ఒకసారి ఎక్కడ దొరికిద్ది అని అందుకని. చదవండి అమ్మా, శ్రవణ మంజరి చదవండి, చాలా చక్కటి అనుభవం. ఉన్న బాబా నమ్ముకున్నాక మాకు చాలా బాగా మంచి జరిగిందండి.
మీరు చెప్పే మాటలన్నీ వింటుంటామండి, బాగా ఇంట్రెస్ట్ గా ఉంటది, బాగా మిమ్మల్ని చూడగానే గుర్తుపట్టేసి వచ్చేసాము మీ దగ్గరికి. చాలా సంతోషం, చాలా ధన్యవాదాలు. ఎందుకంటే మేము చేసేటువంటి ప్రయత్నం ఫలప్రదమైందని చెప్పి బాబా ద్వారకామాయిలో చెప్పించారు. ఇదే ద్వారకామాయిలో బాబా గారి స్తోమమంజరిని వారు వినడము, దాన్ని ఆశీర్వదించడము జరిగింది. అటువంటి ఆశీర్వాదం జరిగినటువంటి స్తోమమంజరిని ఆశీర్వదించినటువంటి ఈ ద్వారకామాయిలో బాబా నువ్వు చేసినటువంటి ప్రయత్నం ఫలప్రదమైంది, నువ్వు చేసినటువంటి మాట విన్నారు, నువ్వు చెప్పినటువంటి దాంతో నా పైన ప్రేమ కలిగించేలాగా చేశావు అని చెప్పి బాబా ఈ ద్వారకామాయి సాక్షిగా చెప్పించడం జరిగింది. నిజంగా బాబాకు వేల కోట్ల ప్రణామాలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ద్వారకామాయిలో బాబా ఒక కొత్త విశేషాన్ని మనకు చెప్పించదలుచుకున్నారు. కళాభారతి అందుల పాఠశాల గుంటూరు నుంచి బాబాగారి సమాధోత్సవానికి చూడ్డానికి నిజంగా వీళ్లకు భగవంతుడు కళ్ళు ఇవ్వకపోయినా కానీ బాబాను చూసేటువంటి ఒక గొప్ప మనస్సునిచ్చాడు. మనం కళ్ళుండి కూడా బాబాను చూసి చాలాసార్లు మనం ఆస్వాదించలేం, కానీ వీళ్లకు కళ్ళు లేకున్నా సరే ఒక మనస్సుతోటి దాన్ని ఆస్వాదించేటువంటి ఒక గొప్ప అనుభవాన్ని ఇచ్చారు. వారితో ఈ బృందాన్ని తీసుకొచ్చినటువంటి వారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ మీ పేరు చెప్తా. నా పేరు కె రామచంద్రారెడ్డి, కళాభారతంత్ర పాఠశాల అధికారిని. ఇక్కడికి సోదరి పద్మ గారు మమ్మల్ని అందరినీ ఉచితంగా ట్రైన్ ఛార్జెస్ బస్ ఛార్జీలు పెట్టుకొని ఇప్పటివరకు కూడా ఒక పైసల నుండి లేకుండా ఆ వారే అన్ని ఖర్చులు పెట్టి ఇక్కడికి భోజనం అంతా వారే ఏర్పాటు చేస్తున్నారు. వారికి మా ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సాయిబాబా ద్వారా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మీ సాయిబాబాను చూసి చాలా కాలం నేను ఒక 40 ఏళ్ళ క్రితం వచ్చాను, మరి ఇప్పుడు వచ్చి అంత అనుభవం పొందానంటే నా కళ్ళు లేకపోయినా కూడా ఇప్పుడే మన విలేకర్ గారు చెప్పినట్లుగా మేము చాలా సంతోషపడ్డాం. మా నేను వృద్ధులైనప్పటికీ కూడా నాకు బాబా ఇంకా బాగా శక్తినిచ్చి ముందుకు నడిపించాలని నీ బాబా పదాలు మొక్కి నేను కోరుకుంటున్నాను. స్వామి మీరే మా అందరికీ దైవం, మీరే మా తండ్రి, మీరే మా సర్వస్వం. సార్ రెడ్డి గారు మీరు ఏమీ అనుకోవద్దు, నేను ఒక మాట అడుగుతాను. చెప్పండి. అంటే కళ్ళు ఉన్నటువంటి వాళ్ళు బాబా రూపాన్ని చూశారు, అవును, కానీ మీకు అంటే అవి కళ్ళు కనిపించకపోయినా మీరు మనస్సులో ఒక రూపాన్ని చూస్తారు, ఎలా అనిపిస్తుంది ఆ రూపం చూసినప్పుడు? ఆ రూపం చూసి ఒక మనిషిలాగానే రెండు కాళ్ళు రెండు చేతులు అన్ని ఉంటాయి, కానీ వారి ముఖం మేము ఊహించుకోలేదు సార్. ఒక స్వరూపాన్ని అనే మా దేవుడు అని ఏ స్వరూపాయినా పొందగలుగుతాడు, ఏదో ఏదో కాగలుగుతాడు. వారికి ఒక స్వరూపం లేదు, ఒక రూపం లేదు, ఏది లేదు. ఆయన మనిషికి అవసరం ఉన్నప్పుడు రూపం కనిపిస్తాడు, రూపం తెలియజేస్తాడు. కావున ఆయన మహిమే మేము గుర్తించాం, కానీ ఆయన రూపాన్ని మేము ఉంచుకున్న రూపం సాయిబాబాని. పేరు అంతే, నామం అంతే. ఆ నామాన్ని అద్భుతంగా మీరు ఊహించుకున్నారు. అవును సార్. నిజంగా నేను చాలా సందర్భాల్లో చెప్తా ఉంటాను, చాలా మందికి అది అర్థం కాదు. నేను సమాధి ఉత్సవం ప్రారంభం రోజు కూడా చెప్పాను, బాబా అంటే ఒక రూపము ఒక ఆకారము కాదు, బాబా అంటే ఒక మనకు అన్ని చోట్ల కనిపించేటువంటి సగుణ స్వరూపమే కాదు, నిరాకార స్వరూపం మనకని చెప్పి. నేను సగుణ స్వరూపుణ్ణి మాత్రమే కాదు, నిరాకారంలో కూడా మేము అందరి నువ్వు చెప్పినటువంటి మాట వాస్తవం రా బిడ్డా అని చెప్పి ఈరోజు నాకు వీళ్ళని చూపెట్టి అద్భుతమైనటువంటి నిదర్శనాన్ని బాబా ఇచ్చారు. ఇప్పటికైనా మనందరం కూడా బాబా అంటే కేవలం ఒక ఆకార రూపం మాత్రమే కాదు, నిరాకార రూపంలో ధ్యానిస్తే కూడా మన కంటికి ఆయన కనిపించకున్నా సరే ఎంత అద్భుతమైనటువంటి అనుభూతిని ఇస్తారనడానికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి నిదర్శనం. మీరు చెప్పండి మీ పేరు. సార్ నా పేరు అజయ్ కుమార్, నేను గుంటూరు కళాభారతి అందుల ఆశ్రమం పాఠశాల నుంచి వచ్చాను సార్. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే మనుషులు ఎలా ఉండాలి, ప్రేమ దయా కరుణ అందరు కలిగి ఉండాలి, ఎటువంటి ఎవరి మనసులో చెడు గుణాలు అనే ఉండవు, అందరూ మంచిగా ఉంటే మన భూతలమే ఒక స్వర్గతలంలా ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏంటంటే అందరికీ ప్రతి ఒక్కరూ మనలో ఉన్న దుర్గుణాలను తీసేసి మంచి గుణాలు అలవాటు చేసుకుంటే మనం చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటాము. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు సాయిబాబా తెలియజేసిన సత్యం అండి అది. ఈ అవకాశం ఇచ్చిన సాయికి నా కృతజ్ఞతలు అండి. నిజంగా నేను చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాను, అది మనం ఎవరం కూడా ఆచరణలో పెట్టం, బాబా చెప్పినటువంటి ఏదైతే ప్రేమగా ఉండాలి, నీలో దుర్గుణాలను తీసేయాలనేటువంటి మాట ఒక నిరాకార రూపంలో కళ్ళతో చూడలేనటువంటి వాళ్ళకి ఎంత అద్భుతమైనటువంటి నిదర్శనం ఇచ్చారు. నేను చెప్పేటువంటి ప్రతి మాట
అక్షర సత్యంరా నాయన నువ్వు గురుకులంలో చెప్పేటువంటి ప్రతి మాట అని చెప్పి ఇక్కడ ఈ ద్వారకామయ్య సాక్షిగా బాబా అనుభవాన్ని ఇస్తూ ఉన్నారు. నిజంగా బాబాకు ఏమిచ్చి రుణం తీర్చుకోవాలో తెలియట్లేదు, ఆ రుణాన్ని ఇంకా ఎంత పెంచుతాడో ఆయన చెప్పలేదు. చెప్పేటువంటి ప్రతి మాటకు ఒక నిదర్శనం, చేసేటువంటి ప్రతి పనికి ఒక సార్థకతను ఆయన ఇస్తున్నందుకు బాబాగారి పుణ్యతిథి సందర్భంగా బాబాగారికి శతకోటి పాద నమస్కారాలతోటి వారిని వేడుకుంటున్నాను. బాబా మరింత శక్తినివ్వు, మరింత అదివ్వు. నేను చెప్పేటువంటి మాట అది నేను చెప్పినటువంటి మాట కాదు, నువ్వు చెప్పినటువంటి మాట ఈరోజు పక్కదారి పట్టిపోతూ ఉంటే, ఈరోజు రకరకాలైనటువంటి పెడదారులు పడుతూ ఉంటే, నీ నిజమైనటువంటి తత్వాన్ని, ఏదైతే ప్రేమ నిస్వార్థమైనటువంటి జీవితం ఉంటుందో దాన్ని అనుభవించమని నువ్వు చెప్పావు. దాన్ని పక్కన పెట్టి మిగతా వాటి అన్నింటినీ అందరూ ఆచరిస్తున్నారు, నీకు పాదపూజలు చేస్తున్నారు, కిరీటాలు పెడుతున్నారు, రకరకాలవి పెడుతున్నారు. అది కాదు బాబా అంటే, బాబా అంటే ఒక నిర్మలమైనటువంటి ప్రేమ అని చెప్పి నేను పదే పదే చెప్తున్నటువంటి దాన్ని వీరెవరూ ఆచరించకపోయినా నా రూపాన్ని చూడినటువంటి వాళ్ళు వీళ్ళు సరిగ్గా అర్థం చేసుకునేటువంటి వాళ్ళు. నువ్వు నీ గొంతు పోయేలాగా నువ్వు అరిచినా, నువ్వు గొంతు పోయేలాగా ఎన్ని కార్యక్రమాల్లో చెప్పినా సరే వాళ్ళు ఎంతమంది అర్థం చేసుకున్నారో తెలియదు, కానీ వీళ్ళు మాత్రం అర్థం చేసుకున్నారనేటువంటిది నిదర్శనాన్ని బాబా ఈరోజు ఇక్కడ ద్వారకామయ్యలో చూపెట్టడం జరిగింది. బాబా గారికి ధన్యవాదాలు. జై సాయిరామ్ అండి. మేము గుంటూరు కళాభారతి అందులాశ్రమ పాఠశాల నుంచి వచ్చామండి. బాబా గారికి కావాల్సింది ఏంటి అంటే ప్రేమ, శాంతి, అహింస. ఇక్కడ బాబా గారి దర్శనంలో కానీ, దర్శనం తర్వాత కానీ ఇక్కడ ప్రాంతం అంతా కూడా, ఈ షిరిడి అంతా కూడా ఒక ఆధ్యాత్మిక చింతనతోటి, ఒక చక్కటి అనుభూతితోటి చాలా భక్తి రసోత్తరంగా ఉందండి. మాకు ఈ యొక్క బాబాగారి దర్శనం అనేది చాలా ఆనందదాయకంగా ఉన్నదండి. బాబాగారి చల్లని చూపు మా అబ్బాయి ఎప్పుడూ ఉండాలని, మళ్ళీ బాబాగారు ఇంకా మరిన్నిసార్లు మమ్మల్ని ఇక్కడికి రప్పించుకునేలా బాబాగారు మాకు చేతునివ్వాలని చెప్పి, శక్తులు ఇవ్వాలని చెప్పేసి మేము బాబాగారిని వేడుకుంటున్నాం. లేలే బాబా నిదురలేవయ్యా, లేలే స్వామి మేలుకోవయ్యా, రవితేజ కిరణమే నీ శరణు కోరుతూ చరణాలను చేరగ తలుపు తీసరా బాబా. లేలే బాబా నిదురలేవయ్యా, లేలే స్వామి మేలుకోవయ్యా. వేకుచుక్క తిలకమెట్టి వేదమంత్ర పూలు పెట్టి ఆ వేకుచుక్క తిలకమెట్టి వేదమంత్ర పూలు పెట్టి పాదసేవ చేసుకునే వేళ దాటిపోయడని ప్రశ్నలేయకుంటే మంచిదే ఇద్దరికి, పెద్ద కొడుకంటే ముద్దేలే ఈ తండ్రికి, అందుకనే గుండె ఈ గురు తీర్థం ఆ రాజ్య దైవమని కొనియాడుతున్నది, అంతకు మించిన భాగ్యమేమిరా బాబా. లేలే బాబా నిదురలేవయ్యా, లేలే స్వామి మేలుకోవయ్యా, రవితేజ కిరణమే నీ శరణు కోరుతూ చరణాలను చేరగ తలుపు తీసరా బాబా. లేలే బాబా నిదురలేవయ్యా, లేలే స్వామి మేలుకోవయ్యా, నీలకంఠ స్వామిలో నిండుకున్న జ్యోతివై సత్యమైన వెలుగులో దత్తాత్రేయ రూపమై లోకములు కాచే తండ్రివి నీవేనని, రూపములు అనేకములైన శ్రీ సాయిని నమ్ముకున్న వారికెల్లా నారాయణాత్మవై కుమ్మరించు వరములే సుఖశాంతి నెలవులై, వెంటనే నువ్వుంటే లోటే లేదురా బాబా. లేలే బాబా నిదురలేవయ్యా, లేలే స్వామి మేలుకోవయ్యా. आप किधर से आया? हाँ, मेरा मायका है ये शिरडी. हाँ, मैं मुंबई में रहती है, अभी मायका शिरडी है. दशहरे के उत्सव के लिए मैं आई है. हर दशहरे में मैं आती है.
ऐसा वैसा घर भी है इधर मेरा खुद का भी, खुद का घर है, का भी लिया है। हाँ, सब बाबा ने सब अच्छा किया है, एकदम बहुत अच्छा किया बाबा ने। जैसा हम लोग को बाबा ने अच्छा किया, वैसे सब लोग का अच्छा करे बाबा, सबका आशीर्वाद रहे बाबा का आप सब पर, यही कामना। ओम साई राम। धन्यवाद। अम्मा आप किधर से? हम यहाँ शिरडी के, शिरडी से है। बाबा ने सब कुछ दिया है और साई बाबा में शक करना ही नहीं है। बाबा एक साक्षात पर ब्रह्म है, उसकी कोई गणना नहीं कर सकते। सारे भगवान को मनाने को बहुत कुछ खर्चा लगता है, पर हमारे साईनाथ ऐसे दो आंसू भी बहा दो तो हमारे साईनाथ प्रसन्न हो जाते हैं, और उसके झोली में क्या डालेंगे वो कोई बता नहीं सकता। ये साईनाथ बहुत भोले भाले हैं, तुरंत आंसू पोंछ देते हैं। जो भी भक्त रोते हुए आता है उसको बाबा हंसते हुए भेजता है, इसमें कोई शक नहीं है। और बाबा थे और रहेंगे हर हर कलयुग में। आधारा राम नाम आधारा तरह ही भव पारा, जो भगवान साई साई जपेगा उसका बेड़ा पार हो जाएगा। बाबा साईनाथ बहुत कुछ देगा, कभी रो मत, हंसो, हंसाना सिखाओ, दुनिया को आंसू पोछो, घर घर बाबा की जोत जलाओ और बाबा का ही गुणगान करो। साईनाथ सब कुछ अच्छा करेगा, रो मत, बिल्कुल घबराओ मत, आत्महत्या मत करो, हिम्मत रखो, कमाओ, खाओ और खिलाओ। दान करने से बढ़ता है, बाबा के पास आओ, पेटी में दान करो, आपकी लक्ष्मी बढ़ेगी। जितना भी दान करोगे उतना 100 गुना करोड़ों गुना बाबा लौटा देगा। बाबा रखते नहीं है, वो देने के लिए बैठे हैं। रात दिन उनको चिंता लगी रहती है, किसको क्या दूँ, किसको क्या दूँ, बाबा को यही चिंता रहती है सारे भक्तों की। आज बाबा सोए नहीं, सारी रात मेरे भक्त इतने आ रहे हैं, उनकी क्या क्या सुविधा करूँ, किसको क्या क्या दूँ, बस यही लगन लगा हुआ है बाबा को। जय साईनाथ महाराज की जय। तेनाल ग्राम गुंटूर जिला, ना पेर प्रसाद अंटारु। बाबा అంటే ఎక్కడ ఉంటారో తెలియని రోజుల్లోనే మా కుటుంబంలో ప్రతి ఒక్కరికి సాయి అనే పేరు ముందు పెట్టుకున్నాం. నేను 525 రూపాయలతో జీవితం మొదలు పెట్టినోని ఈ రోజున ఎంతో ఆనందంగా ఉన్నాము. నాకు ఆ బాబా నామం తప్పితే ఇంకేం తెలియదు, ఎక్కడ ఉన్నా సరే ఆ బాబా నామంకి వెళ్తాను. 2009లో తిరుపతి నుంచి బాబా పట్టణం చేతిలో పెట్టుకుని షిరిడి వరకు పాదయాత్ర చేశాం. బాబా అంటే ప్రేమతత్వం, ఆ ప్రేమతత్వాన్ని మనకు చేతనైనంత వరకు అందరికి పంచటం, బాబా తోటి వారితో శుభ్రంగా కలిసిమెలిసి జీవించడం అనేది బాబా సిద్ధాంతం. ఓం సాయిరామ్. మే రాజస్థాన్ సే కిశోర్ సారడా. పిచ్చే 11 సాలం సే హర్ సాల్ మే బాబా కే దర్బార్ మే ఆతా హూం. ఔర్ బాబా నే మత్లబ్ యే సమ్జో కే బాబా కీ భక్తి సే జో హమ్ జుడే హై, బాబా నే హమారీ జిందగీ బదల్ దీ. ఏక్ సమయ థా జబ్ హమ్ బహుత్ పరేశాన్ థే, ఆజ్ మే ఔర్ మేరా పరివార్ బహుత్ ఖుష్ హై, హమారా బిజినెస్ హై. और हर साल मैं अपने मित्रों के साथ, परिवार के साथ राजस्थान से बाबा के दरबार में आता हूं, बाबा की आरती पूजा करते हैं, यहां बैठते हैं. एक एनर्जी हमें, फ्रेश एनर्जी, पॉजिटिव एनर्जी मिलती है जो साल भर हमें अच्छे काम करने की प्रेरणा देती है. बाबा ने जो श्रद्धा और सबूरी हमें दी है हम उसको अमल करते हैं, और लोगों को भी कहते हैं कि आप बाबा की भक्ति से जुड़िए और श्रद्धा और सबूरी को अपनाइए ज़िंदगी में. ज़्यादा पैसों की लालच के लिए मत दौड़ें, आप शिरडी आइए, बाबा के दरबार में बैठिए, द्वारका माई में बैठिए और साईं बाबा की भक्ति का आनंद लीजिए. जय साईनाथ महाराज. बाबा गारु तन समाधोत्सवाल संदर्भंगा शिरडी पिलिपिंचुकोनी ఆయన కూర్చొని కొలువు తీరినటువంటి ద్వారకామయ్యలో అనేక రకాలైనటువంటి అనుభవాలు ఇప్పించాడు. ఇంకా సాయి గురుకులం ద్వారా మరిన్ని అద్భుత విషయాలను చెప్పాలని చెప్పి బాబా ఇక్కడి నుంచి వారి ఆదేశాన్ని తీసుకొని మళ్ళీ హైదరాబాద్ వచ్చేస్తున్నాం. బాబా గారు ఈ ద్వారకామయ్యలో చూశారు, ఒక అందుల ద్వారా, అనేక మంది భక్తుల ద్వారా ఎంత గొప్ప అనుభవాలను ఇచ్చారనేటువంటిది మనందరం చూసాం. బాబాగారికి మరొకసారి ప్రణామాలు తెలియజేసుకుంటూ, బాబాగారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడతో ముగిస్తున్నాం. ఓం శ్రీ సాయిరామ్.
దీని చదును చేసి పూల పరిమళాలు అద్ది ఆనంద దీపాన్ని తిలకంగా నుదుటదిద్ది జగత్తుకే మణిహారంగా నిను మలచిల్లి చల్లని గర్భాన సేద తీరెను పరమాత్మ శ్రీ